మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మరియు మినిమం బ్యాలెన్స్కి మధ్య తేడా ఏంటి? మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా కూడా ఛార్జెస్ ఎందుకు పడతాయి అనేది చెప్తాను. కొన్ని బ్యాంకులో ఎలా ఉంటుందంటే, ఎస్బీఐ లాంటి బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ 1000 రూపీస్ ఉంటుంది. అది మీకు లీన్ అమౌంట్లో, అంటే దాన్ని విత్డ్రా చేసుకోకుండా అలానే ప్యాక్ అయిపోతుంది. అదే హెచ్డిఎఫ్సి బ్యాంకులో చూసుకుంటే అయితే మీకు మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటారు, అది 5000 ఉంటుంది. 5000 సిటీలో అయితే, మెట్రో సిటీస్లో అయితే 10000 అలా ఉంటుంది. ఇప్పుడు 5000 ఉందనుకోండి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్, అది దాన్నే మీరు మినిమం బ్యాలెన్స్ అనుకోవచ్చు. ఎలా అంటే, మీరు మినిమం యావరేజ్గా మంత్లీ 5000 అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అంటే 10000 ఉంటేనేమో 15 డేస్ మెయింటైన్ చేస్తే యావరేజ్ బ్యాలెన్స్ సెట్ అయిపోతుంది. అదే 5000 అంటే మీరు కనీసం 30 డేస్ మెయింటైన్ చేయాల్సిందే. అదే 20000 ఉంటే మాత్రం 7 డేస్, 50000 ఉంటే 3 డేస్, 1 లాక్ ఉంటే 2 డేస్ మెయింటైన్ చేస్తే మీకు మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ 5000 అనేది సాటిస్ఫై అయిపోతుంది. అప్పుడు మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది పడవన్నమాట.